కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలు పేదలకు ఒక వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దళిత బంధు బీసీ బంధు తదితర వంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎంపీ కుత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీ కుత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎంపీ కుత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడం జరుగుతుందన్నారు. లక్ష్మీ షాది ముబారక్ వంటి పథకాలు పేదవారికి ఒక వరం లాంటిదన్న అన్నారు. దళితులకు దళిత బంధుతో పాటు బీసీలకు బీసీ బంధు, మైనార్టీ క్రిస్టియన్లకు వ్యాపారాలు చేసుకునే ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని, దేశంలో ఎక్కడ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశించడం జరిగిందని ఆయన అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దళితులకు దళిత బంధు అందివ్వలేదని, వెంటనే 3 మండలాల్లో ఉన్న దళితులకు దళిత బంధు అందించాలన్నారు. గిరిజనులకు గిరిజన బంధు ప్రకటిస్తూ పోడు భూముల పట్టాలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దయచేసి మా చేగుంట మండలంలో ఉండేటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు ఇప్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా చేగుంట, మాసాయిపేట, నార్సింగ్ ఈ ప్రాంతాల లోపల గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు. మొన్న ఇచ్చినటువంటి పోడు భూముల పట్టణాల్లో ఇంకా ఇబ్రాహింపూర్ అట్లానే ఉంది, చెట్ల నర్సంపల్లి ఉంది. అదేవిధంగా నార్సింగ్ మండల లోపల మాసాయిపేట మండలంలో వచ్చేటువంటి తాండల లోపల కూడా పోడు భూముల పట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. కాబట్టి మీరు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బీసీ బంధు ఏ రకంగానైతే ఇస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఈ మండలాలలో, ఈ 3 మండలాలలో గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు. బీదలకు ప్రతిసారి ఏదో ఒక సహాయం చేయాలి. మరి రైతులకు కానీ, పేదవారికి కానీ, మరి దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడతారో వారికి మరి కేసీఆర్ గారే, నేను మీకు అండగా ఉంటా, మీకు ఏ కష్టసుఖం వచ్చినా నేను బాధస్లోని అవుతాను, నేను మీలో ఒకరిని అవుతా అని చెప్పి మరి ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఎంత కష్టాలు ఉంటాయో అవి మనందరికి తెలుసు. మరి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు పేదల తరఫున పనిచేసే ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే మైనార్టీలకు కూడా ఒక మంచి పథకాన్ని కూడా ప్రవేశపెట్టి, మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేది ఆడపడుచులకు ఒక వరం లాంటిది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏ కుటుంబం చిన్న పెద్ద భేద లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అనేది ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ, మరి మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మరి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు మరి మన హరీష్ అన్న కూడా 6 నిమిషాలు కష్టపడుతూ మన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తూ, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన నియోజకవర్గానికి మరి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు కూడా తోడుగా ఉంటూ ప్రతి ఒక్క మన పని ఎంత మరి నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.